ఐపీఎల్ 2024 లో వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ మరి కేకర్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఈ రోజు సాయంత్రం 7:30 స్టార్ట్ అవుతుంది. సో ఈ మ్యాచ్లకి అయితే కేకర్ టీం వరుసగా 2 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. అదరాని డీసీ టీం చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయిన 3 మ్యాచ్లో కంబ్యాక్ చేశారు. ఇదే గ్రౌండ్ లో సిఎస్కే టీం ఓడించి ఒక అద్భుతమైన విక్టరీ కొట్టారు. సో ప్రజెంట్ 2 జట్ల ఫామ్ చాలా బాగుంది. అయితే కేకర్ టీం చూసుకుంటే ఇప్పటివరకు సీజన్ లో అన్డిఫీటెడ్ టీం, అంటే వాళ్ళు ఒక మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. ఈవెన్ 2 జట్ల మధ్య ఇప్పటివరకు హెడ్ స్టాట్స్ చూసుకున్న కేకర్ టీం కు స్లైట్ గా ఎడ్జ్ ఉంది. ఈ 2 జట్లు మొత్తం 32 మ్యాచ్లు తలపడితే 15 మ్యాచ్లు ఢిల్లీ టీం గెలిచిందే, కానీ 16 మ్యాచ్లు కేకర్ వాళ్ళు గెలిచారు. మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. సో హెడ్ స్టాట్స్ విషయంలో అయితే కేకర్ టీంకు ఒక మ్యాచ్ అడ్వాంటేజ్ ఉంది. బట్ 2 జట్ల మధ్య చివరిగా జరిగిన 5 మ్యాచ్లు చూసుకుంటే కేకర్ వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచారు, డీసీ వాళ్ళు 4 మ్యాచ్లు గెలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ డీసీ టీం గత 2 సీజన్స్ లో కేకర్ టీం మీద ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో ఢిల్లీ వాళ్ళకి రీసెంట్ ఫామ్ ప్రకారం చూసుకుంటే కేకర్ మీద చాలా మంచి రికార్డు ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు సీజన్ లో పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోయినప్పటికీ కేకర్ ఓడించారు వీక్ టీంతోనే. అలాంటిది ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ టీం మంచి టీంతో రాబోతున్నారు. సో డెఫినెట్లీ మనమైతే 2 జట్ల మధ్య ఒక మంచి నెక్ టు నెక్ బ్యాటిల్ చూడొచ్చు. ఇక మ్యాచ్ ఆడబోయ వైజాగ్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్. లాస్ట్ మ్యాచ్లో చూసాం పేస్ బౌలర్స్ ఎంత రచ్చ చేశారనేది. మెయిన్లీ గత మ్యాచ్లో 40 ఓవర్స్లో 7 ఓవర్లో మాత్రమే స్పిన్ బౌలర్స్ బౌలింగ్ చేశారు, మిగతా 33 ఓవర్లు పేస్ బౌలర్స్ వేశారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పిచ్ పేస్ బౌలింగ్ ఎంత బాగా అనుకూలిస్తుంది అనేది. మెయిన్లీ బాల్ కొత్తగా ఉన్నప్పుడు బాగా వేయగలిగితే పిచ్ నుంచి చాలా రాబట్టుకోవచ్చు. సో మరోసారి అయితే మనకు అంతవరకు పేస్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక గ్రౌండ్ యొక్క స్టార్ట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 14 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. అండ్ 14 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 7 మ్యాచ్లో గెలిస్తే చేసి చేసిన టీం 7 మ్యాచ్లో గెలిచింది. అలాగే గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 160 రన్స్. సో ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే పిచ్ మీద టాస్ అనేది అంత కీలకం కాదు. ఐ మీన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన మ్యాచ్ గెలవాలంటే బాగా ఆడాలి. డ్యూ ఫ్యాక్టర్ లాంటి విషయాలు మ్యాచ్ మీద అంతగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. బట్ ఏమో లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచింది. అలాగే వాళ్ళు ఈ గ్రౌండ్లో గెలిచిన 3 మ్యాచ్లో చూసుకున్న 2 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే గెలిచారు. సో ఢిల్లీ టీం కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుంటే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగే తీసుకోవచ్చు. అదేనండి కేకేఆర్ టీం చూసుకుంటే వాళ్ళు టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలనే కన్ఫ్యూజన్లో ఖచ్చితంగా ఉంటారు. అండ్ ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మోస్ట్లీ ముందుగా బౌలింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్లీ గ్రౌండ్లో చూసుకుంటే కేకేఆర్ టీం వాళ్ళు ఆడిన ఒక్క మ్యాచ్లో ఓడిపోయారు. 2015 సంవత్సరంలో ఎస్ఆర్ఎస్ ఆడారు, ఆ మ్యాచ్లో 16 పరుగులు తేడాతో ఓడిపోయారు. కానీ డీసీ టీం చూసుకుంటే వాళ్ళు ఆడిన 6 మ్యాచ్లు 3 గెలిచి 3 ఓడిపోయారు. సో ఫాస్ట్ రికార్డ్స్ మరియు ఫామ్బ్యాట్ చూసుకుంటే 2 జట్లు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో మ్యాచ్లు ఎవరు గెలుస్తారు చెప్పడం చాలా కష్టం. బట్ డీసీ టీం మరోసారి హోమ్ అడ్వాంటేజ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ టీం లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. మెయిన్లీ వాళ్ళు ఓపెనింగ్ కాంబినేషన్ మ్యాచ్ తర్వాత చాలా మంచి రిజల్ట్ చూశారు. పృథ్వీ షా మరియు వార్నర్ ఇద్దరు కూడా లాస్ట్ మ్యాచ్లో ఎక్సలెంట్ నాక్స్ కొట్టారు. సో ఇద్దరు ఓపెనింగ్ కాంబినేషన్ మరోసారి క్లిక్ అయితే డీసీ టీంకు తిరిగి ఉండదు. మెయిన్లీ వార్నర్కు చూసుకుంటే కేకేఆర్ టీం మీద 1000 కంటే ఎక్కువ పరుగులు ఉన్నాయి. యావరేజ్ అరౌండ్ 46 ఉంటే స్ట్రైక్ రేట్ 150 వరకు ఉంది. సో మరోసారి అయితే డేవిడ్ వార్నర్ డీసీ టీంకి చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నాడు. ఇక అతనితో పాటు లాస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ కూడా ఒక ఎక్సలెంట్ నాక్ ఆడాడు. మెయిన్లీ డెత్ ఓవర్స్లో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. సో ఢిల్లీ టాపర్ అయితే ఇప్పుడు చాలా సెటిల్డ్గా కనిపిస్తుంది. బట్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే స్టబ్స్ మాత్రం ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అలాగే అక్షర్ పటేల్ చూసుకుని ఇప్పటివరకు తన రేంజ్ నాక్ కాలలేదు. ఈవెన్ అభిషేక్ పొరాల్ చూసుకున్న ఫస్ట్ మ్యాచ్లో పెర్ఫార్మెన్స్ తర్వాత మళ్ళీ అది రిప్లికేట్ చేయలేకపోయాడు. సో డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే డీసీ టీంకు కొంతవరకు వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళకి ఈ మ్యాచ్ కూడా చేయ పందుబాటులో ఉండే ఛాన్సెస్లు, దీంతో మరోసారి స్టబ్స్ కంటిన్యూ అవుతాడు. అయితే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం డీసీ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. మెయిన్లీ వాళ్ళకి లాస్ట్ మ్యాచ్లో ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, దిశాంత్ శర్మ ఈ ట్రయో వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. కానీ ఎండ్రిక్ నొక్కే మాత్రం ఆడిన 2 మ్యాచ్లు కూడా మిస్ఫేర్ అయ్యాడు. వికెట్స్ తీయలేకపోయాడు, అట్ ది సేమ్ టైం రన్స్ కూడా చాలా ఇచ్చాడు. సో డీసీ టీం దగ్గర అయితే బెంచ్ మీద జే రిచర్డ్సన్ లాంటి ఒక మంచి సూపర్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. అండ్ ఇప్పుడైతే అతను కంప్లీట్గా ఫిట్గా ఉన్నాడు, అలాగే సెలక్షన్కి అవైలబుల్గా ఉన్నాడని చెప్పి రికీ పాయింట్ ఒక అప్డేట్ ఇచ్చారు. సో దీన్ని బట్టి చూసుకుంటే డీసీ టీం మేబీ నొక్కే ప్లేస్లో రిచర్డ్సన్ ఆడించే ఛాన్సెస్ ఉంటాయి. లేదు విన్నింగ్ కాంబినేషన్ మార్చకూడదు అనుకుంటే అతనే కంటిన్యూ చేయవచ్చు. ఇక కుల్దీప్ యాదవ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో నిఖిల్ కారణంగా దూరం అయ్యాడు. సో ప్రజెంట్ అతను ఫిట్గా ఉన్నాడు లేదు అలాంటి అప్డేట్ లేదు. బట్ ఫిట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లోకి వస్తాడు. ఇనే ఒకవేళ కుల్దీప్ యాదవ్ అందుబాటులో లేకపోతే మనమైతే డీసీ ప్లేయింగ్ లెవెల్ అలాంటి మార్పులు చూడకపోవచ్చు. వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెల్తో వచ్చారు, ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే ప్లేయింగ్ లెవెల్తో కంటిన్యూ అవుతారు. ఇక కేకేఆర్ టీం విషయానికి వస్తే వాళ్ళు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లో వాళ్ళ బ్యాట్స్మెన్ బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. అలాగే సునీల్ నారాయణ లాంటి ప్లేయర్ బ్యాట్తోనూ బాల్తోనూ కూడా పెర్ఫామ్ చేస్తున్నాడు. ఈవెన్ రసెల్ చూసుకున్న సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో కేకేఆర్ టీంకి అయితే ఇద్దరు వెస్టిండీస్ ప్లేయర్స్ బాగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక వీళ్ళతో పాటు సాల్ట్ మరి వెంకటేశ్వర్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో శ్రేయశారి కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి తిరిగి ఫామ్ అందుకున్నాడు. అండ్ వీళ్ళతో ఇటు తిరిగి రమన్దీప్ సింగ్ మరియు రింకు సింగ్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ టీం దగ్గర చాలా డెడ్లీ బ్యాటింగ్ యూనిట్ ఉంది. ఈవెన్ వాళ్ళ బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే 9లో వచ్చే మిచిల్ స్టార్క్ కూడా బ్యాటింగ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. సో పర్సరి మ్యాచ్లో అయితే మనం డీసీ బౌలర్స్కు మరి కేకేఆర్ బ్యాట్స్మెన్కు మధ్య చాలా మంచి కంటెస్ట్ చూడబోతున్నాం. ఇన్ఫాక్ట్ ఈ కంటెస్ట్లో ఎవరు గెలిస్తే వాళ్ళే మ్యాచ్ కూడా గెలవచ్చు. అయితే బౌలింగ్ విషయానికి వస్తే కేకేఆర్ టీం డీసీతో కంపేర్ చేసుకుంటే కొంతవరకు వీక్గా ఉంది. మెయిన్లీ వాళ్ళ స్పిన్ కాంబినేషన్లో వరుణ్ చక్రవర్తి కొంతవరకు ఆఫ్ కలర్డ్గా కనిపిస్తున్నాడు. పైకి మ్యాచ్ ఆడబోయే గ్రౌండ్లో స్పిన్నర్స్కి ఎక్కువగా స్కోప్ ఉండకపోవచ్చు.
ఈవెన్ వాళ్ళు పేస్ బౌలింగ్ చూసుకున్న రసెల్ మరియు రాణా మాత్రమే మంచి ఫామ్లో ఉన్నారు. మిచెల్ స్టార్క్ ఇంకా ఫైర్ అవ్వలేదు. బట్ ఈ మ్యాచ్ ఆడబోయే అతని బౌలింగ్కి బాగా సూట్ అవుతుంది కాబట్టి అతని నుంచి ఫైర్ వర్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక చేంజెస్ విషయానికి వస్తే కేకర్ టీ మేబీ మ్యాచ్ కోసం ఒక మార్పు చేస్తారు. అదేంటంటే ఒక ఎక్స్ట్రా సీమ్ బౌలింగ్ ఆప్షన్ కోసం వైభవ్ అరోరా లాంటి ప్లేయర్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకురావచ్చు. ఐ మీన్ ప్రజెంట్ చూసుకుంటే కేకేఆర్ లైనప్లో రసెల్, స్టార్క్ మరియు రాణా ముగ్గురు పేసర్స్ ఉన్నారు. బట్ ఈ మ్యాచ్ ఆడబోయే పిచ్ కొంతవరకు పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది కాబట్టి నాలుగో పేసర్గా వైభవ్ అరోరాను తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆన్ ది పేపర్ చూసుకుంటే కేకేఆర్ బ్యాటింగ్ బాగుంది, డీసీ బౌలింగ్ బాగుంది. అండ్ లాస్ట్ మ్యాచ్లో డీసీ బౌలర్స్ బలమైన సీఎస్కే బ్యాటింగ్ యూనిట్ని ఎలా అయితే కట్టర్ చేశారో ఈ మ్యాచ్లో కూడా కేకేఆర్ బ్యాటింగ్ యూనిట్ని ఎలానే కట్టర్ చేస్తే వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. లేదు కేకేఆర్ బ్యాట్స్మెన్ మరోసారి ఫైర్ అయితే ఆ టీం ఈజీగా మ్యాచ్ను గెలుస్తారు. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.